మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ విధంగా ఈ రోజున ఇలా చూస్తాను, ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. అదేంటంటే ఎవరైనా మద్యం తాగి బండి నడుపుతూ గానీ మద్యం బాటిల్ జేబులో పెట్టుకుని గానీ దొరికితే చావ కొట్టేటటువంటి పోలీసులు, డంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎట్టి లోపలేసేటువంటి పోలీసులు ఈ రోజున వైన్ షాప్ దగ్గర ఉండి మరీ మద్యం సరఫరా చేస్తున్నారు. నిన్నటి వరకు పాల కోసం బయటికి వెళ్తే పరిగెత్తించి చావు కొట్టినటువంటి పోలీసులు ఇవాళ మద్యం సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకు మద్యపానం హానికరం, ధూమపానం హానికరం అని విద్యార్థులకు బోధన చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ రోజున వైన్ షాప్ దగ్గర మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా వైన్ షాప్లేమో తెరుచున్నాయి, దేవాలయాలు చర్చిలు మసీదులేమో మూసున్నాయి. నాకు తెలిసి కలియుగం అంటే ఇదేనేమో. ఇటువంటి రోజు చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నాకైతే చాలా బాధగా ఉంది. మీకెలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అనే మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మన భారతదేశంలో ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం లాక్డౌన్ విధించడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం అర్ధజ్ఞానంతో అవగాహన రాహిత్యంతో వైన్ షాప్లు ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద నేను నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. అదేంటంటే ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో మీరు ఈ వైన్ షాప్లు ఓపెన్ చేయడం వల్ల ప్రజలందరూ, అంటే మద్యానికి బానిసలైనటువంటి వ్యక్తులందరూ వైన్ షాపుల ముందు క్యూ కట్టడం జరిగింది వేల సంఖ్యలో. అందులో ఏ ఒక్క వ్యక్తికి పాజిటివ్ కేసు ఉన్నా సరే అందరికీ అంటుకుని మొత్తం అంతా నాశనం అయిపోద్ది. ఇన్న రోజులు 40 రోజులు లాక్డౌన్ విధించి ఇంత కట్టుదట్టంగా ఉంచిన ఉపయోగం లేకుండా పోద్దని చెప్పి నేను ఒక వీడియో మాట్లాడపెట్టడం జరిగింది. దీనివల్ల ఎన్నో గొడవలు కూడా జరుగుతాయని చెప్పి మాట్లాడటం జరిగింది. దీనికి అర్ధ జ్ఞానంతో లోక జ్ఞానం తెలియని, ఇంకిత జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో సన్నాసులు, సిగ్గుశరం లేని లత్కూరు నా కొడుకులు, పుల్కా నా కొడుకులు నాకు కామెంట్ పెట్టడం జరిగింది. ఏమనంటే, ఒరే పుల్కా నీకేం తెలుసురా, గొడవలు అంటున్నావు అయ్యి అంటున్నావు, నువ్వెవరికైనా చెప్పుకోయండి మెల్ల పుస్తులు తెంపేస్తారని అవగాహన రాహిత్యంతో ఎక్కిలి చేష్టలతో నవ్వుతూ మాట్లాడినారు. ఆ పుల్కా నా కొడుకులకి చెప్తున్నాను, ఒరే పిచ్చి పుల్కా నా కొడుకులారా, మీలాంటి దరిద్రులు నీచులు ఉండబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇంత సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిన్న వాళ్ళ భార్య కూతురును కూడా ముందుకు డబ్బులు ఇవ్వలేదని చంపేయడం జరిగింది. దీని మీద మీరేం సమాధానం చెప్తారు? దీనికి ఎవరు బాధ్యులు? అదేవిధంగా నిన్న తాగేసి రోడ్ల మీద పడి 4 వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి నేను అడుగుతున్నాను. నాకు కామెంట్ పెట్టిన నువ్వు బాధ్యుడివా, లేకపోతే వైన్ షాపులు ఓపెన్ చేయడానికి అంగీకరించిన ప్రభుత్వాలు బాధ్యులు వహిస్తారా, ఎవరు బాధ్యత వహిస్తారా కుటుంబాలకు అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. 40 రోజులు కట్టుదిట్టంగా ప్రాణాలకు తెగించి రోడ్ల మీద పోలీసు వారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ రోడ్ల మీద గడిపారు. ఈ రోజు వారి యొక్క సేవలను తొంగలో తొక్కారు కదరా మీరు అందరూ కలిసి. ప్రాణాలకు తెగించి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు కష్టపడితే వారి కష్టాన్ని కూడా తొంగలో తొక్కేశారు కదరా ఈ రోజున. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే మద్యం దుకాణాలు తెరిచుండాలా? అంటే మీకు నిజంగా నేను ఒక క్వశ్చన్ అయితే అడగగలుగుతాను, మద్యం దుకాణం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడదా? మద్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుందా? అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు లేకుండానే 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులకి కనిపించిన దానికల్లా మీ పార్టీ రంగులేసారే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజున కోర్టు దాన్ని తిప్పి కొడితే మళ్లీ రంగులు మార్చాలంటే మళ్లీ రంగులు మారుతున్నారే, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి అర్ధ జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడమాకనే, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ రోజున ప్రజలందరూ ప్రాణ భయంతో వణుకుపోతున్నారు. ఈ కరోనా వైరస్ అనే మహమ్మారికి అసలే మొందే లేదు. ఈ రోజున పెద్ద పెద్ద ఆలయాలు, మసీదులు, చర్చిలు మూసివేయడం జరిగింది. ఎందుకు మూసేశారు? ఈ కరోనా వైరస్ అనే మహమ్మారి నరికట్టడం కోసమే కదా. అటువంటప్పుడు మీరు ఈ వైన్ షాపులు ఎందుకు తెరిచారని చెప్పి నేను అడుగుతున్నాను. అయితే ఆ గుళ్ళు కూడా ఓపెన్ చేయండి, ఆ మసీదులు, ఆలయాలు, చర్చిలు ఓపెన్ చేసండి. ఈ ప్రజలు ప్రాణభయంతో భయపడుతున్నారు, వణుకుతున్నారు, ఆ దేవుడికైనా మొరపెట్టుకుంటారు వీళ్ళ బాధ. ఆ దేవుడిని అడుగుతారు,
మమ్మల్ని మహమ్మారి నుంచి బయటపడే దేవా అని ఈ వైన్ షాప్లు ఓపెన్ చేసి మీరేం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రపంచానికి, దేశానికి, ప్రజలకి, ముఖ్యంగా ప్రజలందరికీ? ఇన్ని రోజులు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడుతున్నా గాని ఎదుర్కొని నిలబడి ఉన్నందుకు ఈ రోజున మీరు వైన్ షాప్లు ఓపెన్ చేసి అందరికీ మళ్ళీ కరోనాని వ్యాప్తి చెందిస్తాను కదా, మీరు చేసేది ఇది? దయచేసి ఇటువంటి చర్యలు తీసుకోమాకండి. మీరే చెప్పారు కదా మద్యపానం బొంది చేస్తామని చెప్పేసి. మద్యపానం బొంది చేయాలంటే మద్యం రేట్లు పెంచాలా? మద్యం దుకాణాలు తెరవాలా? 40 రోజులు మద్యానికి దూరంగా ఉన్నారు కదా ప్రజలందరూ, మద్యాన్ని మర్చిపోయారు. ఈ సమయంలో బొంచేయని మద్యపానాన్ని మిమ్మల్ని ఎవడడుగుతాడు చూద్దాం. ఈ సమయంలో మద్యపానాన్ని పూర్తిగా సంపూర్ణ మద్యపానం చేస్తామని చెప్పి బొంచ చేస్తే మిమ్మల్ని ఏ ఒక్కడో కూడా అడగడు. ఎందుకంటే మద్యానికి అందరూ మర్చిపోయి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో మరీ అందరికీ మద్యాన్ని అందించి వారి ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. ఈ రోజు మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని కూడా చంపడానికి అనగాడకుండా చంపేయడం జరిగింది. తాగేసి 40 రోజులు ఒక యాక్సిడెంట్ అన్నది తెలియదు. ఇటువంటిది నిన్నొక్కరోజు 4 యాక్సిడెంట్లు తాగి 4 చనిపోవడం జరిగింది. దయచేసి ఇటువంటి చర్యలకు స్వస్తి పలకండి. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. మద్యపానాన్ని వీళ్ళు బంద్ చేస్తారు లేదో తెలియదు, కానీ మీరైతే దూరంగా ఉండండి. మీ ప్రాణాలే పోతాయి సామే, అర్థం చేసుకోండి. దీనికి మందు లేదు. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందనేది తెలీదు. దీనికి నియంత్రణ ఒక్కటే మార్గం. వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ప్రభుత్వాలకి డబ్బే కావాలి, ప్రజల ప్రాణాలు అవసరం లేదు. శవాల మీద రాజకీయం చేయడమే తెలుసు, శవాల మీద పేలాలేరుకునేటటువంటి ఈ రాజకీయ నాయకులకి దయచేసి దూరంగా ఉండి మీరు మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, దాని వ్యాప్తంగా దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను కాపాడండి. దయచేసి 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వారు ఇప్పటికైనా మేల్కొని ఈ వైన్ షాపులు బొంచేస్తారని కోరుకుంటున్నాను. మీరు చేసిన ఈ చర్య వల్ల నిన్నొక్కరోజు ఏ ఒక్క వ్యక్తి పాజిటివ్ ఉన్నా సరే 14 నుంచి 28 రోజుల్లోపు ఆంధ్రప్రదేశ్ మరో ఇటలీగా మారిపోతుంది. నిజంగా మద్యపానం వేసి మీరు ముందమ్మే ఆ రాష్ట్రాన్ని నడపాలి అనుకుంటే డిస్టెన్స్ పాటించేలాగా లేదా డోర్ టు డోర్ డెలివరీ చేయండి. మీ వాలంటీర్ ఎవరు నోటి సారా కాసి ఇంటింటిగా పంచిపెడుతున్నాడంట. ఇటువంటి చర్యలు నోటి సారా కుదిరేసి మీరు మద్యం మీరే అమ్ముతున్నారు కాబట్టి, పోలీసు వారిని దగ్గర పెట్టి మరీ అమ్ముతున్నారు కాబట్టి, అదేదో డోర్ టు డోర్ డెలివరీ చేయండి. ఓ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేస్తారు, డోర్ టు డోర్ ఇచ్చండి. ఇంక ఈ సంస్థ ఈ ఇబ్బంది ఉండదు. శవాల మీద పేలాలేరే శవరాజకీయాలు దయచేసి ఇక్కడి నుంచి మానేయండి. ప్రజల ప్రాణాలను కాపాడండి, ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ప్రజలారా దయచేసి తెలుసుకోండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మద్యం దుకాణాలు బంద్ చేయండి. ప్రజల ప్రాణాలను కాపాడండి. ప్రజలారా ఇప్పటికైనా గమనించి తెలుసుకుని మచ్చలుకోండి. ప్రాణాలతో ఉంటారు, ప్రాణాలు పోగొట్టుకోమాకండి. ఈ నీచ చెత్త రాజకీయాలకి దూరంగా ఉండి నాయకులకి, ఇటువంటి నాయకులకి మీరు తెలుసుకుని మచ్చలుకుంటారని కోరుకుంటున్నాను. దయచేసి ప్రజలారా మరొకసారి 2 చేతులు జోడించి తెలుసుకున్నా, మీరు బతకాలన్నా, మీ కుటుంబాలు బతకాలన్నా, రాష్ట్రంలో ప్రజలు బతకాలన్నా, ఈ వైరస్ నుంచి తప్పించుకుని మీరు చేయాల్సిందల్లా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎక్కువ శాతం ఇంటి పట్టిన ఉండండి. మీకేమైనా పనులుంటే వెళ్ళి చేసుకుని రండి, డిస్టెన్స్ పాటించండి. 2 చేతులు జోడించి అడుగుతున్నా. ఈ ఆలయాలు, చర్చిలు, మసీదులు మూసేసినప్పుడు ఈ మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది నాకు అర్థం కాదు. ఈ మద్యం దుకాణం తెరిచారు కాబట్టి ఈ మసీదులు, చర్చిలు, గుళ్ళు కూడా తెరవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరూ ప్రాణభయంతో వణుకుతున్నారు. ఆ దేవుడైనా దేవా మమ్మల్ని బ్రతికించు కాపాడని చెప్పి దండాలైనా పెట్టుకుంటారు, వాళ్ళని వేడుకుంటారు ఆ దేవుళ్ళని. దయచేసి ఇదైనా చేయండి. భారత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.